స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు స్కిల్ కేసులో సెవెంటీన్ ఏపై ఇటీవల తీర్పు వెలువడిన నేపథ్యంలో కౌంటర్ కు సమయం కావాలని చంద్రబాబు తరపున కోర్టుకు హాజరైన న్యాయవాదులు గుంటూరు ప్రేరణ గుంటూరు ప్రమోద్ కుమార్ సుప్రీం ధర్మాసనాన్ని కోరారు దీంతో విచారణను ఫిబ్రవరి పన్నెండవ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ గడువులోగా ఈ పక్షాలు తమ వాదనలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాదాపు యాభై రెండు రోజులకు పైగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు ఆ తర్వాత ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మిఠల్ నేతృత్వంలో ఈ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారిస్తోంది